అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆరడుగుల మరుగుజ్జు, రచయిత వరుణ్ పారుపల్లి గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రం 5 గంటలు బెజవాడలో నేనెక్కిన ఫలక్నామా బయలుదేరింది. విజయనగరంలో రంగారావు మామయ్యకు అవసరమైతే డబ్బు ఇవ్వడానికి ఆఫీస్కు సెలవు పెట్టి బయలుదేరాను. దాదాపు 7 గంటల ప్రయాణం. చాలా రోజుల తర్వాత విజయనగరం వెళ్తున్నా. ఇటీవల బొత్తిగా మనుషుల్లో కలవని నేను చంటి పెళ్ళికి కూడా వెళ్ళలేదు. అమ్మ ఆ పెళ్ళి విశేషాలు చెప్పబోతే కూడా వినిపించుకోలేదు. బహుశా స్నేహని కలవడానికి వెళ్ళడమే ఆఖరనుకుంటా. స్నేహ ఆలోచన రాగానే మనసు రెక్కలు విప్పుకొని గతంలోకి ఎగిరిపోయింది. అవి నేను పీజీలో చేరడానికి ఎదురు చూస్తున్న రోజులు. చుట్టం చూపుగా వచ్చిన మా మామయ్య రమ్మనడంతో తనతో పాటు విజయనగరం వెళ్ళాను. మామయ్య కొడుకు చంటి నాకంటే 2 సంవత్సరాలు చిన్న. వాడితో కలిసి తిరుగుళ్ళు, క్రికెట్ ఆటలతో సమయం గడిచిపోయేది. ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోదామనుకుంటుండగా ఆ రోజు మామయ్య దుకాణానికి, చంటి క్లాసుకి వెళ్ళిపోయారు. అత్తయ్య వంటగదిలో ఉంది. కాఫీ తాగుతూ తీరుబడిగా ఇంటి వసారాలో కూర్చొని పేపర్ చదువుతున్నా. రవ్వజల్లెడ ఇవ్వమంది మా అమ్మమ్మ అన్న మాట విని తలెత్తి చూశా. 17 ఏళ్ళు ఉంటాయేమో. పసిమి మేనిఛాయతో, ఆరోగ్యవంతమైన ఆకారంతో, ఆకుపచ్చ రంగు చుడిదార్లో మెరిసిపోతూ ఒక అమ్మాయి నిలుచొని ఉంది. నేను విజయవాడలో చాలామంది అందమైన అమ్మాయిలనే చూశాను, కానీ ఈ అమ్మాయిది సహజమైన సౌందర్యం. సమాధానం చెప్పాలన్న ధ్యాస కూడా లేకుండా గుడ్లప్పగించి ఆమెనే చూస్తూ ఉండిపోయా. నా చూపులకు ఇబ్బంది పడిందేమో. తొందరగా ఇస్తారా, అవతల పొయ్యి మీద ఎసరు ఉంది అంది. ఆ మాటలకి ఈ లోకంలోకి వచ్చి ఏం కావాలి అన్నాను. చెప్పాను కదా రవ్వజల్లెడ కావాలని, తొందరగా ఇవ్వండి, లేట్ అయితే మా అమ్మమ్మ ఊరుకోదు అని కొంచెం కోపంగా చెప్పింది. ఇంతలో మా అత్తయ్య లోపలి నుండి వచ్చి, అదేంటే వాన్నడుగుతావు, నీకు ఇంట్లో ఎక్కడ ఏది ఉంటుందో తెలీదా, వెళ్ళి తీసుకో అంది. అత్తయ్య ఆ మాట అనడమే ఆలస్యం. తూణీగల తుర్రున లోపలికెళ్ళి జల్లెడతో బయటకొచ్చింది. వచ్చి అత్తయ్యతో, పందిరిగుంజలాగా ఇక్కడ 6 అడుగుల మనిషి ఉన్నాడు కదా అని అడిగా. నాకేం తెలుసు, ఇతనికేమీ తెలియదని మా అత్తయ్యతో అని వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళగానే అడిగా, ఎవరత్తయ్యా, నోటికెంత వస్తే అంత మాట అని పోయింది అని. స్నేహ అని పక్కింటి వాళ్ళ మనవరాలు, వాళ్ళది రాజాం. సెలవులు కదా అమ్మమ్మ ఇంటికి వచ్చింది. పిల్ల బంగారం, ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు అంది. ఆ బంగారమే, నోటి దొరద బంగారం, అందంగా ఉందని పొగరు. గొనుక్కున్నా. ఎంత తిట్టుకున్నా ఆ అమ్మాయి అందానికి ఆకర్షితుణ్ణి కాకుండా ఉండలేకపోయా. కొన్ని రోజుల తర్వాత నా ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చాయి. చాలా మంచి ర్యాంకు వచ్చింది. అమ్మా నాన్నలు ఫోన్ చేసి అభినందించారు. మా అత్తయ్య ఈ సంగతి స్నేహ వాళ్ళ అమ్మమ్మకి చెప్పింది. ఆమె రావడం, తన ముందు నన్ను మెచ్చుకోవడం, తన దృష్టిలో నేనే విజేతగా నిలబడటం చకచకా జరిగిపోయాయి. ఆ సాయంత్రం మామయ్య ఇంటికొస్తూనే, నాన్న ఫోన్ చేశాడురా, నిన్ను రేపే రమ్మంటున్నాడు అన్నాడు. వాడొచ్చి 10 రోజులైనా కాలేదు, అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి, నేను మాట్లాడతా ఉండు అన్నయ్యతో అంటూనే నాన్నకు ఫోన్ చేసింది అత్తయ్య. ఏ కాలనున్నారో నాన్న కూడా, సరే నీకు ఇష్టమైనప్పుడే పంపించు అన్నారు. మెల్లమెల్లగా స్నేహతో చనువు ఏర్పడింది. మీరులోంచి నువ్వులోకి దిగాం. ఒకరోజు మామయ్య, అత్తయ్య, చంటి సాలూరులో ఫంక్షన్ ఉందని బయలుదేరారు. నాకు వెళ్ళబుద్ధి కాలేదు. అత్తయ్య వెళ్తూ స్నేహకి చెప్పింది, నేను మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తాను అని. 1 గంట కొట్టింది. కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. నా అంతటా నేను వెళ్ళి అన్నం పెట్టండి అని ఎలా అడిగేది? 1:10కి తను 2 డబ్బాలతో వచ్చింది. నువ్వు మొహమాట పడుతున్నావేమో అని నేనే తెచ్చా, ఇదిగో భోంచెయ్యి అంది. తను నా గురించి ఆలోచిస్తోందా అని ఆశ్చర్యం వేసింది. తనని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నా బాధని దేవుడు గమనించాడేమో. ఆ సందర్భం కూడా అప్పుడే కల్పించాడు. నాకొక అలవాటు ఉంది, కాస్త ఖాళీ దొరికితే పేపర్ మీద ఏవో బొమ్మలు వేస్తూ ఉంటా. ఆ రోజు ఉదయం కూడా బొమ్మలు గీశా. అవి పెళ్లి బొమ్మలు. డైనింగ్ టేబుల్ మీదనే న్యూస్ పేపర్తో మూసి ఉన్నాయి. స్నేహ వాటిని చూడబోతే వారించాను. ఏంటి చూడకూడదా అని అడిగింది. నేను నవ్వి ఏవో పిచ్చిబొమ్మల్లే అని దాటేయబోయా. పర్వాలేదు చూపించు అంటూ లాక్కొని చూసింది. ఆ బొమ్మలు చూసి ఆశ్చర్యంగా, అరే భలే వేశావే, నీలో ఇంత కళ ఉందని తెలియలేదు. ఈ పెళ్ళికొడుకు ఎవరు, నువ్వేనా అని అంది. సిగ్గుపడుతూ తలూపాను. మరి ఈ పెళ్లి కూతురు మీ మామ కూతురా? కాదు నువ్వే. నా సమాధానానికి నేనే విస్తుపోయాను. ఇంత ధైర్యం నాకేనా అని. ఒక్కసారిగా తన ముఖం గంభీరంగా మారిపోయింది. మౌనంగా ఆ కాగితం అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత 2 రోజులు మా ఇంటి ఛాయలకు కూడా రాలేదు. నాకు ఆ 2 రోజులు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. సాయంత్రం ఊరికి వెళ్ళిపోదామని బట్టలు సర్దుకుంటుంటే స్నేహ వచ్చింది. 5 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. నాకు ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. చివరకు తనే, ఏంటి వెళ్ళిపోతున్నావా అంది. అవును, అందని దానికోసం ఆరాటపడుతూ ఇంకెన్ని రోజులు ఉండను అన్నాను. అందుతుందో లేదో ప్రయత్నం చేస్తే కదా తెలిసేది, ప్రయత్నం కూడా చెయ్యకుండా అందదు అని చెప్పి రాళ్ళు రువ్వుతావా? అయినా మా అమ్మాయిలకి మీలాగా మొహం మీద చెప్పడం రాదు, మీరే అర్థం చేసుకోవాలి అంది. ముభావంగా బట్టలు సర్దుతున్న నేను ఒక్కసారిగా ఆగిపోయా. నేను విన్నది నిజమేనా అని. ఏమన్నావు అన్నా. నీకు ఏది ఒక్కసారి చెప్తే అర్థం కాదే అని నా డిప్ప మీద ఒక్కటిచ్చి తుర్రుమంది. జరుగుతున్నది కలో నిజమో తెలియలేదు. తేరుకొని బయటకు పరిగెత్తి చూశా. తను వాళ్ళ ప్రహరీ పక్కన నిలబడి నాకేసి చూస్తూ నవ్వుతోంది. నాకు పట్టరాని సంతోషం కలిగింది. కోహ్లీ వికెట్ తీసిన కొత్త బౌలర్ లాగా తెగ సంబరపడిపోయా. అది నా తొలి ప్రేమ. మరి అది మొదలు పెద్దవాళ్ళకి అనుమానం రాకుండా సైగలతోనే మాట్లాడుకునేవారం. ఒకరోజు క్యారం బోర్డు ఆడుతుండగా అంది, మన పెళ్ళికి మన పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? నాకెందుకో భయంగా ఉంది అని. నేను చూసుకుంటా కదా, నేను పీజీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను ఇమ్మంటే మీ వారు ఒప్పుకోరా? నాకంటే మంచి అల్లుడిని తీసుకొస్తారా వారు? ఇక మా ఇంట్లో నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు, నువ్వేం దిగులు పడకు అని ధైర్యం చెప్పాను. అప్పటిదాకా భారంగా గడిచిన కాలం తన సాంగత్యంలో పంచ కళ్యాణిలా పరుగుపెట్టింది. చూస్తుండగానే కాలేజీలు తెరిచారు. పీజీ కోసం విజయవాడ పటమటలో హాస్టల్లో ఉండేవాణ్ణి. ఇద్దరం చిరునామాలు ఇచ్చి పుచ్చుకున్నాం. నేను హాస్టల్ చిరునామా ఇస్తే తను స్నేహితురాలిది ఇచ్చింది. ఉత్తరాలు, అప్పుడప్పుడు ఫోనుల్లోనే సాగేది మా ప్రేమాయణం. ఇప్పటిలా ఆ రోజుల్లో సెల్ ఫోన్లంతగా లేవు. అవకాశం చిక్కినప్పుడల్లా రాజాం వెళ్ళొస్తూ ఉండేవాణ్ణి. అంత దూరం ప్రయాణం చేసి తనతో గడిపేది కొన్ని గంటలే అయినా అదే నాకు పెద్ద వరంలా అనిపించేది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఏకాంతంలో ఉన్నా ఎప్పుడూ మేం హద్దు మీరింది లేదు. కాలం గిర్రున 3 ఏళ్లు తిరిగింది. ఈ 3 ఏళ్లలో తన డిగ్రీ కూడా పూర్తయింది. నాకు పీజీ ఫైనల్ పరీక్షలు దగ్గరికొచ్చాయి. ఒక పక్క చదవాల్సిన సబ్జెక్టులు, మరో పక్క ప్రాజెక్టు. ఊపిరి సలిపేది కాదు. ఆ ఒత్తిడితో నెమ్మదిగా స్నేహతో మాటలు తగ్గిపోయాయి. పరీక్షలు పూర్తి కాగానే ఉద్యోగ ప్రయత్నాల్లో స్నేహితులతో పాటు హైదరాబాదు చేరా. అప్పుడే కొత్తగా సెల్ కొనుక్కున్నాను. స్నేహకి నెంబర్ ఇచ్చా. దాని పుణ్యమా అని రోజు కనీసం గంటసేపు మాట్లాడుకునేవారం. నువ్వు తొందరగా ఉద్యోగంలో స్థిరపడాలి, పెద్దవాళ్లను ఒప్పించి మనం పెళ్లి చేసుకోవాలి, మనకో చిన్న ఇల్లు, 2 పిల్లలు, మీ అమ్మ వాళ్ళని మా అమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇలా ఏవేవో మాట్లాడేది. హైదరాబాదులో 2 నెలలు కష్టపడ్డాక ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం దొరికింది. నెలకి 15,000 జీతం. ఖర్చులు పోగా ఓ 5,000 ఇంటికి పంపేవాణ్ణి. నా తృప్తి కోసం ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగాను. టీం లీడర్ స్థాయికి చేరుకున్నా. నేను పనిచేసే సంస్థలోనే నాకు నిత్య పరిచయమైంది. చాలా తెలివైన చలాకీ అమ్మాయి. స్నేహలా ఎమోషనల్ కాదు, పక్కా ప్రాక్టికల్. జీవితం పట్ల స్పష్టమైన అభిప్రాయాలు కలది. నిత్య నేను ఒకే ప్రాజెక్టులో పనిచేసేవారం. రాత్రిళ్ళు బాగా పొద్దుపోయే వరకు, అప్పుడప్పుడు శని ఆదివారాలు కూడా పనిచేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో నాకు తెలియకుండానే స్నేహకి దూరమవుతూ నిత్యకి దగ్గరయ్యాను. అమాయకమైన పల్లెటూరి అమ్మాయి స్నేహ కంటే ఆధునిక భావాలు, స్థిరమైన దృక్పథం ఉన్న నిత్య మెరుగనిపించింది. నెమ్మదిగా స్నేహతో మాటలు తగ్గించేశాను. స్నేహ మనకి సూట్ కాదు, తనకి తగ్గవాడు దొరుకుతాడులే అని సరిపెట్టుకొని ఫోన్ నెంబర్ కూడా మార్చేశాను. ఓ ఆదివారం నిత్యకి ప్రపోజ్ చేశాను. తను ఈ విషయం ముందే ఊహించిన దానిలా చాలా నింపాదిగా, కిరణ్ నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఈ ఇష్టం ప్రేమ కాదా అనేది మనం తేల్చుకోవాలి. నీకు ఓకే అయితే కొన్ని రోజులు కలిసి బతుకుదాం, నచ్చితే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం, లేదంటే స్నేహితుల్లా విడిపోదాం అంది. సరే అన్నాను. అమ్మ వాళ్లకు చెప్తే నువ్వు చిన్నపిల్లాడివి కాదు, నీకేది సరైనది అనిపిస్తే అది చెయ్యి, కానీ నీ నిర్ణయానికి నువ్వే బాధ్యుడివి గుర్తుంచుకో అని మాత్రం హెచ్చరించారు. అదే రోజు సాయంత్రం హాస్టల్ నుంచి నా ఫ్లాట్లోకి మారింది నిత్య. 6 నెలలు గడిచాయి. అప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు రాలేదు. కానీ ఆ రోజు అమ్మకి మోకాలు నొప్పి ఎక్కువైంది, సర్జరీ చెయ్యాలన్నారని నాన్న ఫోన్ చేశారు. విజయవాడ కన్నా హైదరాబాదులో మంచి వైద్యం దొరుకుతుంది, ఆపరేషన్ నేను చేయిస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పాను. ఆ విషయం నాకు నిత్యకు మధ్య పెద్ద గొడవనే సృష్టించింది. కిరణ్, మన మధ్య ఎవరూ ఉండకూడదు అని అనుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు మీ అమ్మని తీసుకొస్తే ఎలా? అవసరాలు అందరికీ ఉంటాయి. మా అక్కకి డెలివరీ చేయించడానికి హైదరాబాదు తీసుకొస్తామన్నారు మా అమ్మవారు, కానీ తీసుకొచ్చానా? అయినా నువ్వు మీ అమ్మా నాన్నలకి చెప్పే ముందు నన్ను అడగాలి కదా అంటూ విరుచుకుపడింది. చేసేదేమీ లేక మా అమ్మని హోమ్ కేర్లో ఉంచి ఆపరేషన్ చేయించాను. అమ్మకి నయం అయ్యాక తిరుగు ప్రయాణం ముందు నాన్న మాట్లాడారు. చెబితే తప్ప తెలుసుకోలేని అమాయకుడివి కాదు, ఆధునికత పేరుతో ఎటుపోతున్నావో ఆలోచించు. మీకు ఇదంతా ఫ్యాషన్ అనిపించవచ్చు, కానీ కన్నవారు కూడా ఎక్కసమైతే దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు, నువ్వైనా తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అన్న మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి. ప్రత్యేకంగా జీవించడానికి, గిరి గీసుకొని బతకడానికి తేడా తెలియని నిత్య వల్ల నేను స్నేహితులకి, కన్నవాళ్ళకి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక కలిసి ఉండటం కష్టమని చెప్పేద్దామనుకునే లోపు తనే, కిరణ్ మనకి సెట్ అవ్వదు అని ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. 3 ఏళ్ళయింది ఆ పీడకల ముగిసి. ఈ 3 ఏళ్లలో నేను మరో అమ్మాయి జోలికి వెళ్ళలేదు. ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. కళ్ళు తెరిచేసరికి రైలు కోరుకొండ స్టేషన్ దాటుతోంది. లేచి డబ్బున్న బ్యాగుని సరిచేసుకుని విజయనగరం స్టేషన్ కోసం ఎదురుచూస్తున్నా. 10 నిమిషాల తర్వాత విజయనగరం స్టేషన్లో దిగేసరికి సన్నగా వర్షం మొదలైంది. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న మామయ్యని చూసి పలకరింపుగా నవ్వాను. ఏరా బాగున్నావా అంటూ నా బ్యాగుని అందుకున్నారు. ఇంటికి వెళ్ళగానే అత్తయ్య, అలసిపోయి ఉంటావు, స్నానం చేసిరా, వేడిగా టిఫిన్ చేద్దువు గాని అంది. తీరుబడిగా టిఫిన్ చేస్తూ చంటి గురించి అడిగాను. పొద్దునే ఫోన్ చేశాడురా, ఇంకో గంటలో రావాలి, నువ్వు తెచ్చిన డబ్బు వాడి కోసమే, ఇక్కడే విజయనగరంలో ఇంకో ఇల్లు కొన్నాడు, ఆఖరి నిమిషంలో ఓ 10 లక్షలు వేరేదానికి ఖర్చయ్యాయి, నాన్న అడిగితే ఇస్తానన్నాడు, ఈ ట్యాక్సుల గొడవ లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టేవారం కాదు, వాడొచ్చాక బావా బావమర్దులు ఏమన్నా మాట్లాడుకోండి అని నవ్వింది. ఇంతలో ఓ కారు రివ్వున వచ్చి ఆగింది. దానిలో నుండి చంటి, వాడి భార్య దిగారు. వారిని చూసి ఉలిక్కిపడ్డాను. నేను చూసింది నిజమా కలా అనిపించింది. వాడి భార్య మరెవరో కాదు, స్నేహ. స్నేహని జీవితంలో మళ్ళీ చూస్తాననుకోలేదు. నా దృష్టిలో తనతో ప్రేమ ముగిసిన అధ్యాయం. అలాంటిది ఇప్పుడు ఆమె నా ఎదురుగా ఉంది. మా మధ్య జరిగింది వీళ్ళెవరికన్నా తెలుసా తెలియదా, అసలేం జరుగుతోంది? ఆలోచనలతో తల వేడెక్కిపోతోంది. బాగున్నావా బావా, ఏంటి మరీ చిక్కిపోయావు, డైటింగా అన్న చంటి మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. నాదేముంది లేరా, నువ్వు మాత్రం అలాగే ఉన్నావు, ఇల్లు కొన్నావట కదా, పార్టీ లేదా? నా మనసులోని అలజడిని పైకి కనబడనీయకుండా బలవంతంగా నవ్వుతూ అడిగాను. స్నేహ, టైంకి వచ్చావే, పొయ్యి మీద పప్పుచారు పెట్టాను, కొంచెం చూసుకో తల్లి అని అత్తయ్య స్నేహని వంటగదిలోకి పంపించింది. స్నానం చేసొస్తానని చంటి లోపలికి వెళ్ళిపోయాడు. అత్తయ్య, స్నేహని మన చంటి చేసుకోవడం ఏంటి అడిగాను. అత్తయ్య మాటలకు నా కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. ఓ, నీకు స్నేహ గుర్తుందా? 3 ఏళ్ల క్రితం కూతురు ఎవరినో ప్రేమిస్తోందని దానికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. తన ప్రేమని కాపాడుకోవడానికి ప్రేమించిన వాడని తండ్రితో మాట్లాడించాలని ఫోన్ చేస్తే నెంబర్ మార్చేశాడంట ఆ ప్రబుద్ధుడు. తర్వాత ఎప్పటికో తెలిసింది ఆ ప్రబుద్ధుడివి నువ్వేనవని. అదేనేరా ప్రేమంటే, ప్రేమించినవాడు పట్టించుకోకపోయినా కట్టుకున్నవాడు దాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూశాడు, కానీ దాని అదృష్టాన్ని చూసి ఆ దేవుడికి కూడా కన్ను కుట్టిందేమో, ఆ అబ్బాయిని తీసుకుపోయాడు. 7 ఏళ్ల క్రితం స్నేహ వాళ్ళ అమ్మమ్మ చెప్పింది దానికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారని. పెళ్లి చేసుకోమంటే ఆ బంగారు తల్లి ఏమందో తెలుసా, పెళ్లి చేసుకొని నా దారిన నేను వెళ్ళిపోతే వయసు మళ్ళిన మా అత్తామామల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే నాతో పాటు వారిని కూడా చూసుకునేవాడైతేనే చేసుకుంటా అంది. అంత మంచి మనసు రాదానిది. ఆయాసంతో ఆగింది అత్తయ్య. ఇంతలో ఎప్పుడు వచ్చాడో చంటి అందుకొని, బావా, స్నేహ అంటే నాకు మొదటి నుంచి ఇష్టమే. ఆమె జాలిగుణం, బోలాతనం, ఆమె నడవడిక పట్ల గౌరవం ఉండేది. కానీ ఎప్పుడూ ఆ ఇష్టాన్ని ఎవరికీ చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఆ ధైర్యమే ఉంటే ఎప్పుడో తనని పెళ్లి చేసుకునేవాణ్ణి. నా ఇంజనీరింగ్ అయిపోయి వైజాగులో కంపెనీ పెట్టాక స్నేహకి మళ్ళీ సంబంధాలు చూస్తున్నారని, ఆమె ఈ కండిషన్ పెట్టిందని తెలిసింది. పెళ్ళయ్యాక కన్నవాళ్ళనే గాలికి వదిలేస్తున్న ఈ రోజుల్లో చనిపోయిన వెంకట్ అమ్మా నాన్నలని తన తల్లిదండ్రులుగా చూసుకుంటున్న స్నేహ మీద ఇష్టం, గౌరవం మరింత పెరిగాయి. అందుకే నా మనసులో మాట అమ్మా నాన్నలకి చెప్పేశాను. నా నిర్ణయం విన్న స్నేహ మీ మధ్య జరిగిందంతా చెప్పింది. తెలిసి తెలియని వయసులో కలిగిన ఆ ఆకర్షణ గురించి నేను పట్టించుకోను. నాకు నువ్వన్నా నీ భావాలన్నా ఇష్టం. చనిపోయిన భర్త తరపు వాళ్ళనే ఇంత బాగా చూసుకుంటున్నావంటే నిన్ను చేసుకున్నాక మా అమ్మా నాన్నల్ని ఇంకెంత బాగా చూసుకుంటావో అర్థం చేసుకోగలను. నీకు అభ్యంతరం లేదంటే నీతో పాటు నీ వాళ్ళందరినీ నా వాళ్ళుగా స్వీకరిస్తా అని చెప్పాను. ఇప్పుడు కొన్న ఇల్లు వెంకట అమ్మా నాన్నల కోసమే. నువ్వు ఏ పరిస్థితుల్లో స్నేహకి దూరమయ్యావో అడిగి నిన్ను జడ్జు చేయను. అవన్నీ మర్చిపోయి తను ఆనందంగా ఉంది, నాకది చాలు అని అంటుండగానే వంటింట్లో నుంచి వస్తూ, ఏంటి అమ్మా కొడుకులు కబుర్లతోనే అన్నయ్యకి కడుపు నింపేస్తారా? వంట అయిపోయింది, భోజనాలకు లేవండి అంది స్నేహ. నాలో అంతర్మథనం మొదలైంది. కంటికి కనిపించని అడ్డుగోడలు తన చుట్టూ కట్టుకుని అందరినీ కాదనుకున్న నిత్య ఎక్కడ, భర్త చనిపోయినా అతని బాధ్యతలను తను తీసుకొని అత్తమామల్ని అమ్మా నాన్నల్లా చూసుకుంటున్న స్నేహ ఎక్కడ, ప్రేమని వస్తువుగా చేసి లాభ నష్టాల త్రాసులో కొలిచిన నేనెక్కడ, ప్రేమించిన మనిషి ఆనందం కోసం ఏమైనా చెయ్యడానికి వెనుకాడని చంటి ఎక్కడ, ఉన్నతమైన వాళ్ళ వ్యక్తిత్వాల ముందు 6 అడుగుల మరుగుజ్జునై నిలబడ్డాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.